నమస్కారం జీటిపిఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా కేసీ జీటిపిఎల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో అంబరానంటిన దీపావళి పండుగ సంబరాలు. దుకాణాల్లో ఇళ్ల వ్యాపార వాణిజ్య సంస్థల్లో వైభవంగా లక్ష్మీదేవి పూజలు. పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి ఆనందంగా గడిపిన ప్రజలు. దీపావళి సందర్భంగా నగర మార్కెట్కు శోభ. సందడిగా మారిన ప్రధాన మార్కెట్లు జోరుగా పండ్లు పూలు అమ్మకాలు. దీపావళి పండుగ వేళ ప్రజలకు తీపి కబురు. డీజిల్ పై 10 రూపాయలు పెట్రోల్ పై 5 రూపాయల సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. కేసీ జీటిపిఎల్ కార్యాలయంలో ఘనంగా దీపావళి సంబరాలు. లక్ష్మీ పూజలు నిర్వహించి పూజలు చేసి టపాకాయలు కాల్చిన సిబ్బంది. పూజలు నిర్వహించిన ప్రముఖ గణపతి ఉపాసకులు పాలేపల్లి సుబ్బారావు. ఆనందం ఆగమనానికి సంకేతం దీపావళిని తెలిపిన పాలేపల్లి. ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు. లక్ష్మీ పూజల విశిష్టతపై కేసీ జీటిపిఎల్ స్పెషల్ స్టోరీ. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా లక్ష్మీ పూజలు. అనుష్ఠాన దీక్షలో 21వ రోజు భక్తులకు దర్శనమిచ్చిన మంగిరాములు మహారాజ్. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలుగా ఉండాలి. పాలిటెక్నిక్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఫైర్ శాఖ అధికారులు. ఉమ్మడి జిల్లాలో దీపావళి పండుగ వేడుకలు సంబరాలు అంబరానంటాయి. లక్ష్మీ పూజ చేసి పెద్ద ఎత్తున వ్యాపారులు ప్రజలు టపాకాయలు కాల్చారు. ఉమ్మడి జిల్లాలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున దీపావళి పండుగ జరిపారు. వేద బ్రాహ్మణుల మధ్య లక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేసి పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ లో ఎటు చూసిన టపాకాయల శబ్దంతో కనిపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా టపాకాయలు కాలు సంబరంగా పండుగలో పాల్గొన్నారు. జీవితంలో ఆనందం ఆగమనానికి సంకేతం దీపావళిని ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి పాలిపల్లి సుబ్బారావు అన్నారు. బలి అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస. నరకాసురుడి పీడన కారణంగా లోకాన్ని చీకట్లు ఆవరించాయని సుబ్బారావు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని జీటిపిఎల్ కేసీ ప్రధాన కార్యాలయంలో దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మొదట గణపతి పూజ, నవగ్రహ, లక్ష్మీ పూజలు చేశారు. దీపాల కాంతుల్లో మస్తుగా చిందులు వేద్దాం. కొత్త కరెన్సీ నోట్లతో పాటు కాయిన్స్ కు ప్రత్యేక పూజలు చేశారు. ఖాతా పుస్తకాలు, లాకర్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతను తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాదాలానికి పంపించడాన్ని సుబ్బారావు స్వామి వివరించారు. ప్రజలు సంతోషాలతో ఇంటింటా దీపాలు వెలిగిస్తే మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించినట్టవుతుంది. ఐశ్వర్య ప్రదాత అయిన ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని నమ్మిక. ప్రకృతిని కలుషితం చేయకుండా ఇరుగు పొరుగు వారికి వయోధికులకు ఇబ్బందులు కలగకుండా పండుగను జరుపుకోవటం శ్రేయదాయకమని సుబ్బారావు సూచించారు. పండుగలో
विशेष ऐद रोज क्रमा दीपावली रोज अटे स्वाति नक्षत्र युक्त अमावास्य रोजु मनम जरूरतुंदी अम्मवारी पूजा दीपे लक्ष्मी गंगे जले गंगा आश्वीज पौर्णमी नीचे कार्तीक पौर्णमी मध्य वे दीपावली रोजु गंगा देवी एक् आवहिंच अंटे जल्द आवहिंटी अदे विधा अम्मवारी लक्ष्मीदेवी एक् आवहिंटी अंटे दीपन आवहिंटी मन सनातन सांप्रदाय आचार व्यवहार भागना मन తెలుసుకుంటూ వస్తున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జీమహే ప్రవేశే దీర్ఘమేధ సంగ్రామే ద్రోగార్యే శ్రీకస్తస్య జయదే శుక్లాంబర రండి వందర ధ్యానవారం దేవహిస్తా ధ్యానవా శ్రీ సీతారామ ధ్యానవాయిష్టదేవదా భీమహాపద ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షా చతుర్విధవదవర్షా నమస్కారం సమర్పయామి దస్యోపరి కదశం నిధాయ సుందరి मंगलमिदे गुनुमा जय मंगलमिदे गुनुमा दिवे जगजननी श्री चक्रना चमर धरल पंटतो देशं अल्लाडिपोतुन्न तरुणंलो లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది గురువారం నుంచి ఈ ధర అమల్లోకి వస్తున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డీజిల్ పై సుంకం ఒకేసారి 10 రూపాయలు తగ్గించడం వల్ల రబీ సీజన్లో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దానివల్ల దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అది ద్రవ్యోల్బణ ఒత్తిడికి దారితీసింది. ప్రపంచ దేశాలన్నీ కొరతను చవిచూడటంతో అన్ని రకాల ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దీపావళి పండుగ పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని పలు మార్కెట్లు కిటకిటలాడాయి. గురువారం నిర్వహించే లక్ష్మీ పూజలు దీపావళి పర్వదినంకు అవసరమైన పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో దుకాణాలు సందడిగా మారాయి. వినాయక్ నగర్, పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట, కంటేశ్వర్, పెద్ద బజార్, వీక్లీ బజార్ తదితర ప్రాంతాల్లో పూలు, పండ్లు, అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, స్వీట్లు, దీపం, ప్రమిదలు, దొంతులు, పేలాలు, ఖాతా పుస్తకాలు, పేనీలు, అలంకరణ సామాగ్రి తదితర వస్తువులను భారీగా కొనుగోలు చేశారు. మార్వాడీలు, గుజరాతీ, రాజస్థానీలు తదితర ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రత్యేక తీపి వంటలను కొనుగోలు చేశారు. జిల్లా కేంద్రంలోని పటాకుల విక్రయాలు జోరందుకున్నాయి. సుభాష్ నగర్, కంటేశ్వర్, పెద్ద బజార్, కిషన్ గంజ్ తో పాటు పాలిటెక్నిక్ మైదానంలో 50కి పైగా టపాసుల దుకాణాలు పెట్టారు. దీపావళి పండుగ సందర్భంగా నగరంలోని మార్కెట్లలో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు లక్ష్మీ పూజ అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేయడంతో ప్రధాన మార్కెట్లలో రద్దీ నెలకొంది. దీపావళి పండుగ సందర్భంగా నగరంలో మార్కెట్లో సందడి నెలకొంది. వ్యాపారులు, ప్రజలు లక్ష్మీదేవి పూజకు అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలి రావడంతో ప్రధాన మార్కెట్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిపి కార్తికేయ ఆదేశం మేరకు పోలీసులు ట్రాఫిక్ ను చక్కదిద్దారు. ఇదిలా ఉండగా వ్యాపారులు తమకు అవసరమయ్యే రిజిస్టర్లు, నోట్బుక్లు కొనుగోలు చేసేందుకు బుక్ స్టాళ్లకు తరలి వెళ్లడంతో బుక్ స్టాళ్లలో ప్రజలు కిక్కిరిశారు. అలాగే నగరంలో మామిడి కొమ్మలు, పూలు, పండ్లను కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో వ్యాపారులు అమాంతంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు. ఏం చేస్తే ఆ సిరుల లక్ష్మి మనల్ని కనికరిస్తుంది, గౌరవించే విధానం, వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లక్ష్మీదేవి ఎక్కడుంటుందో తెలిస్తే అక్కడ పూజలు చేసి ఆ తల్లి అనుగ్రహం పొందటం ఎవరికైనా సులువే. ఈసారి రుక్మిణీదేవికి కూడా ఇదే సందేహం వచ్చిందట. అన్ని సుఖశాంతులు మూలమైన లక్ష్మీదేవి ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. తన సందేహ నివృత్తి కోసం వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, సాక్షాత్తు శ్రీ దేవినే అడిగితే సరిపోతుంది కదా అనుకుంది. ఓ శుభవేళ అడిగేసింది కూడా, అసలు నువ్వెక్కడ ఉంటావని లక్ష్మీదేవి చిరునవ్వు చిందిస్తూ ప్రపంచంలో ఉన్న తన నివాస స్థానాలను వివరించింది. సిరుల తల్లి స్థిరంగా కొంతమంది దగ్గర ఉంటుంది. శుభకులు, దక్షకులు, కర్మవశులు, శాంతులు, దైవభక్తి కలవారు, జితేంద్రియులు, కృతజ్ఞులు అయిన వారు ఎక్కడ ఉంటే తాను అక్కడ నివసిస్తానంది లక్ష్మీదేవి. అంటే సమాజంలోని ప్రతి మనిషి ఈ ఉత్తమ లక్షణాలను అలవాటు చేసుకొని తీరాలి అన్నది అమ్మ మాట.
అసూయపరులు, కోపిష్టివాళ్లు, కర్మభ్రష్టులు, కృతజ్ఞులు తనకు గిట్టరని లక్ష్మీదేవి రుక్మిణికి చెప్పింది. అంటే ఈ కూడని లక్షణాలు ఉండే వారి దగ్గర ధనం ఏనాడు నిలవదని అర్థం. అలానే ఎంగిలి లేకుండా పాత్రలను పరిశుభ్రంగా ఉంచేవారు, తాము ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారు, ఇతరులను అనవసరంగా విమర్శించే వారి దగ్గర తానుండనంటుంది, పొరుగిళ్లకు పోయి కాలం వృధా చేసేవారు, నైతిక విలువలు పాటించిన వారు, కలహప్రియులు, గర్వితులు, అత్యాశ కలవారు తనకు గిట్టరని, అలాంటి మనస్తత్వం ఉన్నవారి దగ్గర తాను క్షణకాలం పాటు కూడా ఉండబోనని శ్రీదేవి రుక్మిణి తెలియజెప్పింది. శుభప్రదమైన వాహనాలు, భూషణాలు, యజ్ఞాలు, పాలు, పూలు, వర్షించే మేఘాలు, వికసించిన పద్మాలు, శరదృతువులోని రాత్రులు, నక్షత్ర వీధులు, ఏనుగులు, పుణ్యతీర్థాలు, గోవులు, వృషభాలు, సింహాసనలు, సత్ప్రవర్తనతో నడుచుకునేవారు, దేవతారాధకులు ఉండే చోట్లన్నీ తనకిష్టమంది. తాను ఎక్కడ తన స్వశరీరంతో ఉండబోనని, తన స్వభావం చేతే మాత్రం తాను ఎవరిలో ఉంటే వారికి భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పింది. సద్గుణాలు కలిగి ఉన్న వారు దగ్గర తానుంటానని లక్ష్మీదేవి చెప్పిన మాటలు గమనిస్తే అవేవో పెద్దగా తపస్సు చేసో మరింకేదో ఉపదేశం చేసేవని మాత్రం కాదు, చాలా సులభమైనవే. ఇంటిని, ఒంటిని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరికీ చేతనైన పనే. అయితే బద్ధకం వదిలించుకోవటం, నీతిని అనుసరించడం అనే వాటిని అలవాటు చేసుకుంటే చాలు, లక్ష్మి అలాంటి వారిని వెళ్లడం అనేది జరగదు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత ఇవి రెండూ ఉంటే సామాజికంగా అంతా సౌఖ్యప్రదాయమే, సౌభాగ్యదాయకమే అని ఓ సందేశం లక్ష్మీదేవి మాటల్లో వినిపిస్తుంది. ఆ తల్లి సూచించిన ఉత్తమ స్థాయిలకు ప్రతి మనిషి ఎదగగలిగే కృషి జరగాలి. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో దీపావళి పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై లక్ష్మీదేవికి పూజలు చేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో దీపావళి పండుగ పురస్కరించుకుని లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆశ్రమ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మంగిరాములు మహారాజ్ చేపట్టిన అనుష్ఠాన దీక్ష 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు, ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని బాల సదన్ లో దీపావళి ఉత్సవాలు సంబరంగా జరిగాయి. సిబ్బంది, విద్యార్థులు టపాకాయలు కాల్చి ఆనందంగా గడిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల బాల సదన్ లో విద్యార్థుల మధ్య న్యాయవాదులు దీపావళి ఉత్సవాలు బాలికలతో టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు పంచి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ దీపావళి విజయానికి ప్రతీక, అదే స్ఫూర్తితో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ క్రమంలో న్యాయవాది జగన్మోహన్ గౌడ్ మరియు విద్యాసాగర్ రావు, జిల్లా చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య కులకర్ణి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి రంజిత్ రెడ్డి సూచించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో ఆ శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో అగ్నిమాపక శాఖ అధికారి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు దీపావళి సందర్భంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అనే విషయంపై ఫైర్ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ అలరించింది. ఈ మాక్ డ్రిల్లో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రశాంత్, సాయిలు, శ్రీనివాస్, చెన్న మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్ స్టేషన్కి సంబంధించిన 49 షాప్స్ వెలిసినాయి. ఇక్కడ మనం చెప్పినట్టు వాళ్ళు ప్రతి షాప్ ముందట బ్యారెల్స్ పెడతారు, ఎక్స్టింగ్విషర్స్ పెడతారు. అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని మనం మన లైసెన్స్ తీసుకున్న తర్వాత సిపి గారు ఎఫ్సిపి ద్వారా లైసెన్స్లు ఇవ్వబడతాయండి. ఎక్కడ కూడా మనం అంటే నో స్మోకింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఏ షాప్లో కూడా మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ. పోచంపాడు ప్రాజెక్టును శ్రీరామ్ సాగర్ గా పేరు మార్చి శుక్రవారం నాటికి 43 సంవత్సరాలు అయ్యింది.
పోచంపాడ్ ప్రాజెక్టును శ్రీరామ్ సాగర్ గా పేరు మార్చి శుక్రవారం నాటికి 43 సంవత్సరాలైంది. ప్రాజెక్టు నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేశారు. కానీ 1978కి ముందు వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడ్గా పిలిచేవారు. 1978 నవంబర్ 5న అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. దీంతో కాలనీలో నివాసం ఉండే ఉద్యోగులు 18 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టును పోచంపాడ్గా పిలవడం బాగా లేదని విన్నవించారు. అంతేకాకుండా పవిత్ర గోదావరి తీరాన శ్రీ రామాలయం నెలకొల్పడంతో పోచంపాడుకు శ్రీరామ్ సాగర్ గా పేరు పెట్టాలని కోరారు. దీంతో స్పందించిన సీఎం వెంటనే పోచంపాడుకు శ్రీరామ్ సాగర్ గా నామకరణం చేస్తూ ప్రకటించారు. అప్పటి నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గా వెలుగుతోంది. బోధన్ శాసనసభ్యులు షకీల్ కుమారుడు మహమ్మద్ రహీల్ జన్మదిన వేడుకలు నవీపేట్ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండల కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే షకీల్ తనయుడైన మహమ్మద్ రహీల్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు నించారు. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ కమిటీలైన కవితక్క షకీల్ అన్న, యువసేన, మైనార్టీ మండల కమిటీ, బీసీ మండల కమిటీ, ఎస్టీ మండల కమిటీ, ఎస్సీ మండల కమిటీలకు సంబంధించిన నాయకులందరూ విడివిడిగా కేకులు కట్ చేసి రహీల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్యక్రమాలైనా కానీ తీసుకొని ఇక నుంచి మరి హైపేట మండలం ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఇప్పుడు మేమందరం కలిసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలాగే రాయల్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీలతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ గతంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పదవులు అనుభవించి టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చెలివెలి దాసు హెచ్చరించారు. ఇందల్పాయ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చెలివేరి గంగదాస్ మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలుపు వ్యక్తిగత గెలుపని, బీజేపీ పార్టీ గెలుపు కాదని, దానికి రూరల్ నియోజకవర్గంలో ఉన్న కొందరు నాయకులు తామే గెలిచిన విధంగా విజయోత్సవ ర్యాలీలు చేసుకుని రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధనైన తన తనయుడిపై విమర్శించడం సరికాదని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయనను హెచ్చరించారు. మీరు కుటుంబ రాజకీయాలు చేస్తే లేరా? గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి మీ కుటుంబ సభ్యులు ఎన్నో రాజకీయ పదవులు పొంది ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను విమర్శించడం సరైంది కాదని, ఇకనైనా తన వైఖరిని మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బీజేపీ నాయకులు చేసిన వాదనలు కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాము. బీజేపీ నాయకుడైనటువంటి ఈ దినేష్ గారు గతంలో మా పార్టీలో ఉండి ఏఎంసీ పదవులు అనుభవించి మాతో పాటు జైన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలోనే ఏఎంసీ పదవులు అనుభవించి ఆ పదవులు అయిపోగానే మళ్ళీ పదవి జైన్ ఎడల ఎమ్మెల్యే పదవి కావాలని సార్ గారిని కించపరుస్తూ మాట్లాడడం సరే. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలివేరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షులు పిండి గంగాధర్, కాశీరామ్, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు క్రాంతి కుమార్, విండో డైరెక్టర్ నామాల గంగాధర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు టీడీపీ నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు దేగం యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షులు దేగం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కమిటీ తరఫున జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేగం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత గుర్తించి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. ఆయనను పక్కకు పెట్టడానికి తెలంగాణ మాదిరిగా ఒక ఉద్యమం చేపట్టాలా, ఆయనను పక్కకు తోసేయాలా, అప్పుడే మేము బాగుపడతామనే ఉద్దేశంలో ప్రజలందరూ వచ్చారని చెప్పేసి మరి అందరు యావత్ తెలంగాణ ప్రజలందరూ గ్రహించాలని చెప్పేసి ఈరోజు ఈ దీపావళి శుభ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, కోయడి నరసింహులు, అర్బన్ నాయకులు లవంగరాజు, శంకర్, ముదిరాజ్, రాత్రికా రవి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్టు
టిటిడి ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోద్దంగా జరిగింది. ఆలయ అర్చకులు తిరుమల జియంగారులు టిటిడి ఉన్నత అధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలిచంత నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. బంగారు వాకిలి ముందు గల గంట మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ విశ్వక్షేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాల్వరు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు. శ్రీవారి ఆశీస్సులతో కరోనా అంతమే ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. అంతకు ముందు ఆలయంలో ఉత్సవ మూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి ధరింపజేసి రూపాయి హారతి ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు. ఈ ఆస్థానంలో శ్రీ 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 పెద్దజయ స్వామి, శ్రీ 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 చిన్నజయ స్వామి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, సివిఎస్వి గోపీనాథ్ జెట్టి, విజిఓ బాలిరెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేష్కర్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు. గంగస్థాన్ ఫేజ్ 2 గూపన్పల్లి శ్రీ మహాలక్ష్మీ దేవి మందిరంలో దీపావళి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పలు అభిషేక ద్రవ్య ప్రత్యేక పూజలు చేశారు. గూపన్పల్లి గ్రామము ప్రతి ఏటా దీపావళి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృతంతో అభిషేకాలు చేసి వివిధ అలంకారాలతో అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శనం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆలయ కమిటీ ద్వారా అమ్మవారికి కావలసిన సదుపాయాలని కూడా ఆలయ కమిటీ ద్వారా చేయించబడతాయి. ఆలయ కమిటీ అభివృద్ధిలో ప్రతి దినం కూడా అమ్మవారికి వివిధ అభిషేకాలు, వివిధ అలంకారాలతో. టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ నూతన అధ్యక్షుడిగా పూజ నరేందర్ ఎన్నికైన సందర్భంగా కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూజ నరేందర్ ను హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూలమాల శాల్వలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షులు మోహన్ దాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, కౌన్సిలర్ లింబద్రి గౌడ్, తమ కులానికి చెందిన నరేందర్ పట్టణ అధ్యక్షుడు కావటం హర్షించదగ్గ విషయమని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మరింత కృషి చేయాలని అన్నారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే జీవనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనను సన్మానించిన హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా మేము కాలం తరఫున జీవనన్న గారికి రుణపడి ఉంటామని, దాన్ని నేను ఇంకా నిలబెట్టి పార్టీని ముందు తీసుకెళ్తానని చెప్పి, అలాగే హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీకి ఎల్లవేళలా పాటుపడతా అని చెప్పి, డెవలప్మెంట్కి ప్రతి దానికి నిధుల గురించి ఎమ్మెల్యే గారిని పట్టుకొని దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి మీ అందరికీ. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా పూజకు అవసరమయ్యే సామాగ్రి కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు బయటకు నడవడంతో ఆర్మూర్ మార్కెట్లు సందడి నెలకొంది. గత సంవత్సరం కరోనా కారణంగా దీపావళి పండుగను నామమాత్రంగా జరుపుకున్న ప్రజలు ఈ సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి పూజకు అవసరమయ్యే సామాగ్రి కొనడానికి కొనుగోలుదారులు బయటికి రావడంతో సందడి నెలకొంది. ఓవైపు పూల వ్యాపారులు, మరోవైపు దీపెంతల వ్యాపారాలు జోరందుకున్నాయి. పూలు, పండ్లు, దీపెంతలు, పూజా సామాగ్రి దుకాణాలు వెలిశాయి. పూజా సామాగ్రి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పూజ సామాగ్రి కొనడానికి ప్రజలు మార్కెట్కి రావడంతో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం సైతం ఏర్పడింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వందలాది సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలిశాయి. దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వందల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలిశాయి. పట్టణంలోని సిద్దిలగుట్ట సమీపంలో ప్రత్యేకంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు.
వివిధ రకాల నూతన టపాసులతో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. గత సంవత్సరం కరోనా కారణంగా వ్యాపారాలు అంతంత మాత్రానే కొనసాగాయని, ఈ సంవత్సరం ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వ్యాపారం సరిగ్గా కొనసాగుతుందని తెలిపారు. దీపావళి పండుగ పురస్కరించుకుని లక్ష్మీ పూజలు సందర్భంగా వ్యాపారులు తమ దుకాణాలను అందంగా ముస్తాబు చేశారు. అరటి మామిడి తోరణాలు విద్యుత్ దీపాలతో అలరించాయి. దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు తమ దుకాణాలను మామిడి అరటి తోరణాలతో అలంకరించారు. సాయంత్రం నిర్వహించే లక్ష్మీ పూజ సందర్భంగా దుకాణాలను శుభ్రం చేసి పూలు అరటి మామిడి ఆకులతో అందంగా ముస్తాబు చేశారు. సాయంత్రం 8 గంటల నుండి 10 గంటలలోపు లక్ష్మీ పూజ నిర్వహించనున్నట్లు వ్యాపారులు తెలిపారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా దుకాణాలను పూర్తిగా శుభ్రం చేసి పూలు అరటి కొమ్మలు మామిడి తోరణాలతో అలంకరించి లక్ష్మీ పూజలు వైభవంగా నిర్వహించుకుంటామని తెలిపారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆవిష్కరించారు. సిరికొండ మండలం తాటిపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పదనాన్ని కొనియాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, సోదరుడు, ఈ అంబేద్కర్ విగ్రహ మహోత్సవ సభకు ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, గొప్ప రచయిత, మనందరినీ ఆకట్టుకొని ఆలోచింపజేసే ప్రసంగం చేసిన ప్రొఫెసర్ కాశీం గారికి. దీపావళి సందర్భంగా జిల్లాలో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిగ్గా టపాకాయలు కాల్చే సమయానికి వర్షం కురవడంతో ఓవైపు టపాకాయల వ్యాపారులు, మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో దీపావళి పండుగ నాడు గురువారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పలు టపాకాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వర్షం వల్ల వ్యాపారులకు కష్టాలు తప్పలేదు. అలాగే పలు గ్రామాలలో ధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి 6,800 నగదు స్వాధీనం చేసుకుని 6 అదుపులోకి తీసుకున్నట్లు రెంజల్ ఎస్ఐ మురళి తెలిపారు. పేకాట రాయులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామంలో 10 పట్టుకొని వారి వద్ద నుంచి 22,700 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రాజు తెలిపారు. కోటగిరి మండలంలోని పలు గ్రామాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఎత్తకొండ క్యాంపు, కొల్లూరు, జల్లపల్లి ఫారం, జల్లాపల్లి, హంగర్గ గ్రామాల్లో మొత్తం 21 జూదరులను పట్టుకున్నామని ఎస్ఐ రాములు తెలిపారు. వీరి నుంచి 25,080 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 8 పేకాట రాయులను అరెస్టు చేసి 26,170 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు. బోధన్ పట్టణంలోని 2 పేకాట కేంద్రాలపై ఎస్ఐ లక్ష్మణ్, పీటర్ వేర్వేరుగా దాడులు చేసి 5 పేకాట రాయులను అదుపులోకి వారి వద్ద నుంచి 7,800 రికవరీ చేసినట్లు వెల్లడించారు. దీపావళి సందర్భంగా పేకాట ఆడితే చర్యలు తప్పవని బోధన్ పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. ఎల్లారెడ్డి మండలంలోని 2 గ్రామాల్లో మంగళవారం దాడులు చేసి పలువురు పేకాట రాయులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తిమ్మారెడ్డి గ్రామంలో 4 పేకాట రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3,780 సాతల్లి గ్రామంలో దాడి చేయగా అక్కడ మరో 4 నుంచి 4,040 స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశామని మధుసూదన్ రెడ్డి వివరించారు. క్రైమ్ వార్తలు చూద్దాం. హైదరాబాద్లో ఈరోజు ఉదయం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హైదరాబాద్ సన్షైన్ హాస్పిటల్లో పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన దీపావళి పండుగ సంబరాలు. దుకాణాల్లో, ఇళ్ల వ్యాపార వాణిజ్య సంస్థలో వైభవంగా లక్ష్మీదేవి పూజలు.
పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి ఆనందంగా గడిపిన ప్రజలు. దీపావళి సందర్భంగా నగర మార్కెట్ కు శోభ. సందడిగా మారిన ప్రధాన మార్కెట్లు జోరుగా పండ్లు పూలు అమ్మకాలు. దీపావళి పండుగ వేళ ప్రజలకు తీపి కబురు. డీజిల్ పై 10 రూపాయలు పెట్రోల్ పై 5 రూపాయల సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. కేసీ జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా దీపావళి సంబరాలు. లక్ష్మీ పూజలు నిర్వహించి పూజలు చేసి టపాకాయలు కాల్చిన సిబ్బంది. పూజలు నిర్వహించిన ప్రముఖ గణపతి ఉపాసకులు భాల్యపల్లి సుబ్బారావు. ఆనందం ఆగమనానికి సంకేతం దీపావళిని తెలిపిన భాల్యపల్లి. ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు. లక్ష్మీ పూజల విశిష్టతపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా లక్ష్మీ పూజలు. అనుష్ఠాన దీక్షలో 21వ రోజు భక్తులకు దర్శనమిచ్చిన మందిరాములు మహారాజ్. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలుగా ఉండాలి. పాలిటెక్నిక్ లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఫైర్ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎల్ న్యూస్.